Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సెవెంటీస్ నుంచి మొన్నటి వరకు రాజకీయాలకు రావడం వరకు జర్నలిజంలోనే అందులోనూ డైలీ జర్నలిజంలో ఎక్కువగా ఉన్న వ్యక్తిగా జర్నలిస్ట్గా నిన్న రాత్రి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ లాంటిది అసలు దాదాపు ఎప్పుడూ చూడలేదు. ఒక విచిత్రమైన పరిస్థితి కనిపించింది. మామూలుగా ప్రభుత్వంలో ఉండేవాళ్ళు మీడియాను మీడియాకు సంకేళ్ళు వేయాలని చూడడం అనేది చాలాసార్లు చూసాము. దానికి సంబంధించిన రకంగా చట్టాలు చేయాలని చూడడం, అలాంటి సమయాల్లో మీడియా స్వేచ్ఛను పరిరక్షించడానికి న్యాయస్థానాలు ముందుకొచ్చేవి, ఒకప్పుడు అండగా ఉండేవి. నిన్న రాత్రి కోర్టు హైకోర్టు తీర్పు చూశాక అసలు ఒక్కసారిగా పరిస్థితి ఇట్లా మారిందేమో. నిన్న రాత్రి జరిగిన ఏదైతే మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అనే వ్యక్తి, వృత్తిరీత్యా అడ్వకేట్ అయిన వ్యక్తి, ఆయన ఒక స్కామ్లో ఆయన కూడా భూములు అమరావతిలో కొన్నారని ప్రాథమిక సమాచారం ఉందంటూ ఆయనతో పాటు ఇంకొక 12 మందో ఎంతమందినో పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందని తెలియగానే దేశంలో ఉన్న శక్తులన్నీ కలిసి అత్యంత ఇన్ఫ్లుయెన్షియల్ శక్తులు ఏకమయ్యాయన్నట్టుగా కదలిక ప్రారంభమైంది. పాపం దాంట్లో కోర్టును మేమేమో అన్నట్టు అనదలుచుకోలేదు కూడా. కానీ ఆ తర్వాత కోర్టు ఇచ్చిన డైరెక్షన్ చూస్తే ఎఫ్ఐఆర్లో అసలు ఎఫ్ఐఆర్ మీద ఎఫ్ఐఆర్ అనేది ప్రాథమిక అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, దాంట్లో కంక్లూజివ్ ఏముండదు. ఫస్ట్ అందుబాటులోకి వచ్చిన ఇన్ఫర్మేషన్తో ఫైల్ చేసింది. అక్కడ అక్యూజ్డ్ అన్నంత మాత్రాన వాళ్ళ ప్రతిష్టకు భంగం లేదు, లేదా వాళ్ళ ఇమ్మీడియట్గా శిక్ష పడే అవకాశాలు లేవు, ఎవరో దుందుడుకుగా ఏదో చేయగలిగిన ఇది కూడా లేదు. అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో కూడా ఎవరైనా వ్యక్తిగత ప్రైవసీకి సంబంధించో వాళ్ళ వ్యక్తిత్వ హననమో లేదా ఇంకే రకమైన ఏదన్నా అలాంటివి ఉండి అది కూడా సామాన్యుడికి రక్షణగా కోర్టులు నిలబడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక ల్యాండ్ డీల్కి సంబంధించి ఆ పర్టికులర్ టైంలో ఫ్రేమ్లో అప్పట్లో ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తులు ల్యాండ్ కొన్నారు అన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే అందులో ఉంది. ఇది వైల్డ్ అలిగేషన్ కాదు. ఎస్, ఇంతకుముందు కోర్టులు రిస్ట్రెయిన్ చేసే స్పెక్యులేటివ్ స్టోరీస్ ఏదైనా వేస్తున్నారన్న, పరువుకు ఆధారాలు లేకుండా పరువుకు భంగం కలిగించేలాగా ఏదైనా ఊహాగానాలు చేశారన్న, ఇలాంటి వీటి మీద రియాక్ట్ అయ్యాయి. అది నిజంగా అవసరం కూడా. ఆ మాత్రం వ్యక్తి భద్రతకు వాళ్ళ పరువు ప్రతిష్టలకు న్యాయస్థానంలో అండగా నిలబడడం అనేది అది ఎక్కడైనా జరిగేది, దాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఇక్కడ దానికి సంబంధం లేదు. ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది ఒక ఇండిపెండెంట్ సంస్థ, ఒక వ్యవస్థ. దానికి రిపోర్ట్ ఇచ్చింది ఒక ఇండిపెండెంట్గా ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన సిట్. ఆ చట్టం చేసింది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, జీవో తెచ్చింది. పకడ్బందీగా ఎలాంటి ఆషామాషీగా చేసినది కాకుండా పెట్టిన దానికి ఏదైతే నేమ్ పెట్టారో వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయని అంటూ వచ్చినప్పుడు దాని మీద అంత వేగంగా ఇంకా అడిగిన వాళ్ళకు చెప్పాల్సింది పోనిచ్చి, అయ్యా దీనివల్ల ఏమి ప్రతిష్టకు భంగం లేదు, ఒకవేళ ఎంక్వైరీలో ఇది కాకపోతే మీరు బయటకు వచ్చేస్తారని చెప్పాల్సి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన తరుణంలో ఆగమేఘాల మీద
కోర్టు తీర్పు రాత్రి 10కి రావడం 9:30కో ఎంతకో దాని మీద మరీ విశేషం సోషల్ మీడియాను కూడా రెస్ట్రిక్ట్ చేస్తూ ఎక్కడ కాని ఇది రాకూడదని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ దగ్గర నుంచి రెస్పాన్సిబిలిటీ డీజీపీకి ఇక్కడ ఇవ్వడము ఇక్కడ నుంచి ఐఎన్పిఆర్ మొత్తం విత్ ఫోర్త్ విత్ ఇది చేయాలని ఆదేశించడం అనేది కొంచెం విశేషంగాను ఒక కొత్త అన్‌ప్రెసిడెంట్ కొత్త ప్రెసిడెంట్ గా అనిపిస్తోంది అని నేను భావిస్తున్నాను ఒక పార్టీ భావిస్తుంది ప్రభుత్వం భావిస్తుంది నేను ఇప్పుడు ఇంత అంటే దీంట్లో ఎవరికో ఏదో చులుక్కుమని సీమ కొట్టినట్టో ఇంకోటో లేదా నొప్పి కలిగిందని పెద్దలైతే వాళ్ళకు ఇలాంటి ఇది ఉంటుంది ఒక న్యాయం ఉంటుంది మామూలు సామాన్యుడికైతే ఒక న్యాయం ఉంటుందా అనే డౌట్ వచ్చేటట్టు అనుమానం కలిగేటట్టు తీర్పు ఉందని నేను భావిస్తున్నాను సామాన్యుల వైపు నిలవాల్సింది ఈ వేగం దాంట్లో నిలబడితే బాగుండేది అలాంటిది ఎవరో ఒకరిద్దరిని నిలబెట్టడానికి న్యాయ వ్యవస్థ ఇలా చేస్తే న్యాయ వ్యవస్థ మీద ఉండే ఆ నిష్పాక్షిక మీద ఉండే నమ్మకం సడలితే దానికి ఆ వ్యవస్థే బాధ్యత వహించాల్సి వస్తుంది తప్ప వేరే వాళ్ళని ఎవరన్నా నిందించి క్వశ్చన్ చేస్తున్నారు అనేది తప్పు అవుతుందని నేను భావిస్తున్నాను ఈ రోజు ఇది నా అభిప్రాయమో ఏదో నిన్న అన్నట్టు వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా పొలిటికల్లీ మోటివేటెడ్ ఇది చేసిన కేసులు అంటూ ఆర్గ్యూ చేస్తే దాదాపు కోర్టు కూడా దాంతో ఏకీభవిస్తున్నట్టు మాట్లాడింది ఈ మావి కూడా కాదు రాజదీప్ సర్దేశాయ్ ఈయన ప్రముఖ ఎడిటర్ నేషనల్ టీవీ ఛానల్ ఇది అందరికీ తెలిసిన వ్యక్తి అంటే ఏ రకంగానూ ఒక న్యూట్రల్ ఆబ్జెక్టివ్ వాయిస్ ఆయన ట్వీట్ పెట్టారు The story that caught my eye when an Aam Aadmi is named in FIR, be prepared for worst. When a Khas Aadmi is named, get a gag order as early as possible. ASAP. Tarvata, it is interesting to see. It is very different one. ఇది ఈయన రాజదీప్ సర్దేశాయ్ గారు పెట్టేది ఏదో మేమంటే ఎందుకంటే మా కర్మగాలి ఇదేదో పొలిటికల్ దీంతోనే ఇంప్రెషన్ క్రియేట్ చేయాలనే ఆలోచన మా ప్రత్యర్థులకే కాదు కేసులు మీద వాదిస్తున్న వాళ్లకు కేసులు వింటున్న వాళ్లకు కూడా అలాంటిదే కలిగి అది ప్రజల్లో కూడా పంపాలనే ప్రయత్నం జరుగుతుందేమో అనే అనుమానం వస్తుంది తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఇల్లు ఇంటి కప్పు మీద కూర్చొని అరిచినా అర్థం చేసుకోవచ్చు వాళ్ళు చేసినవి ఏం చేసినా ఇవన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి మా మీద కష్ట సాధింపు అంటే దేర్ ఇస్ ఎ మీనింగ్ ఎందుకంటే బట్టలు విప్పి నిలబెట్టేది వాళ్ళనే కాబట్టి నొప్పి తగిలేదు వాళ్ళకే కాబట్టి ఈ సమయంలో కక్ష సాధింపు కాదా అనేది తేల్చాల్సింది ఒకటి ఉండగా అసలు తప్పు జరిగిందా లేదా అని తేల్చాల్సిన ఇష్యూ మీదనే కక్ష సాధింపు అనేది తీసుకొచ్చి దానికి మసిపూసి మారేడు కై చేసి వాళ్ళని తప్పించాలని చూడడమో వాళ్ళు తప్పించుకోవాలని చూడడమో దాన్ని వాళ్ళని రక్షించడం అంటే దొంగలకు ఇది ఇవ్వడం లాంటిదే అని భావిస్తున్నాను వాళ్ళకు రక్షణ ఇవ్వడం లాంటిదే నేను ఒకరి మీద కంప్లైంట్ చేస్తే నేను ఒకరి తప్పు ఎత్తి చూపితే నాకు లోపల కోపం ఉండి నేను చేయొచ్చు కానీ అసలు వాడు తప్పు చేశాడా లేదా మా ఇంట్లో దొంగతనం చేశాడని నేను నమ్మిన వాడు దొంగతనం చేసిన వాడు వాడే అని అనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి నేను కంప్లైంట్ చేస్తా నువ్వు కక్ష ఉంది కాబట్టి నీకు ఆల్రెడీ కోపం ఉంది కాబట్టి నీ ఇది చల్లదు అని అంటే అది కోర్టులు కూడా అలాంటి ఒపీనియన్కు ఏదైతే ప్రీ మెడిటేటెడ్ దీనికి రాకూడదు అంటారో అలాంటి దానికి వచ్చిందనే అభిప్రాయం కలిగించే రకంగా న్యాయస్థానాలు అది ఉన్నత న్యాయస్థానాలు వ్యవహరించడం అనేది బాధ కలిగించే విషయం ఇంకా ఈయన సిద్ధార్థ భద్రాజ ఇంకో జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఈయన పెట్టింది అంటే ఇవి దే రిఫ్లెక్ట్ ఏదో మా పొలిటికల్ పార్టీ గానో నా వ్యక్తిగతమైన దీని గానో కాదు మూడ్ ఆఫ్ ది ఇంటలెక్చువల్స్ పీపుల్ హూ మ్యాటర్ ఇది తెలిసేది రెస్ట్ ఇన్ పీస్ ఆర్ఐపి ఏపీ ల్యాండ్ స్కామ్ ఎఫ్ఐఆర్ స్టోరీ యూ లీవ్డ్ ఎ షార్ట్ బట్ ఈవెంట్ఫుల్ లైఫ్ థౌజండ్స్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ ఆర్ బుక్డ్ డైలీ
యూ అలోన్ విల్ రిమైన్ అండర్ ర్యాప్స్ అన్రిపోర్టెడ్ అన్ఇన్వెస్టిగేటెడ్ రియల్ స్టోరీ ఇస్ దిస్ హీ హూ డిసైడ్స్ హౌ ఆర్ వెన్ దిస్ ప్రోబ్ ప్రొసీడ్స్ విల్ వీల్డ్ రియల్ పవర్ ఇన్ ఇండియా. ఎవరైతే దీన్ని నిర్ణయిస్తారో అసలు ప్రోబ్ ఉంటుందా ఎప్పుడు వాళ్ళే రియల్ పవర్. ఎవరు డిసైడ్ చేస్తున్నారు ఇక్కడ? కోర్టు తన చేతుల్లోకి తీసుకుంది. ఎట్లా తీసుకుంటోంది? అసలు ప్రాథమిక రిపోర్ట్ ఫైల్ చేయగానే తీసేసుకుంటోంది. నాట్ ఏదో దర్యాప్తు, అసలు దర్యాప్తు విచారణ పోని కోర్టు చేయగలదా? చేయలేదు కదా దర్యాప్తు. పోని ఈ దర్యాప్తు స్థలత వద్దు. మా ప్రభుత్వం అందుకే అడిగింది సిబిఐతో చేయించమని. పోని దాంతో ఒప్పుకుంటారా? అసలు ప్రోబే వద్దంటారా? ఏది మీ దగ్గర లాయర్లు వాదించిన వాళ్ళ తరపు, అతను ఎవడో దమ్మాలపాటి తరపున వాదించిన వాళ్ళు అలా మరీ ఏకంగా ముఖ్యమంత్రిని కూడా చేర్చామని ఆయన రిక్వెస్ట్. మరి ఎందుకో కోర్టు ఆయన వదిలేసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత కక్షతో ఈ దమ్మాలపాటి శ్రీనివాస్ అనే వ్యక్తి గురించి ఒక లైన్ తీసుకుని ఇంకా ఆయనకేం పని లేనట్టు, ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఏమి పని లేదు, ఎలాంటి లేదు, ఈయన అలెగ్జాండరా లేకపోతే ఇంకొక ఏదో వరల్డ్ హీరోనా, ఒక అడ్వకేటు, అంతకుముందు ఒక పార్టీ కార్యకర్త, అధికార పార్టీ కార్యకర్త, ఆ కార్యకర్తగా చేసిన వ్యక్తికి అడిషనల్ అడ్వకేటర్గా జనరల్గా ఉన్నప్పుడు చేసిన తప్పు అని మేము భావిస్తున్నది ఆ విచారణ దర్యాప్తు సంస్థ భావించినది ప్రాథమికంగా. అతను తర్వాత అడ్వకేట్ జనరల్ అయ్యాడు, ఇప్పుడు ఇదయ్యాడు. ఆయన కోర్టును కదిలించడం ఏంది? ఓ పక్క ఆయన మెయిన్ పిటిషన్ రిట్ పిటిషన్ ఉండగా నిన్న అయ్యే అనుబంధ పిటిషన్ వేయడం ఏంటి? దాని మీద ముకుల్ రోక్తగి లాంటి ఆయన ఎవరు చూడకపోయినా ఆ పేరు వినగానే కోట్లు లక్షలు కనపడే, గంటకు లక్షల్లోనూ రోజుకు కోర్టు కోట్లలోనూ కనపడ ఛార్జ్ చేస్తాడని అనుకుంటున్నా. అంత ప్రముఖ లాయర్ అంటారు. అలాంటి వ్యక్తిని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఈ వ్యక్తి ఎట్లా హైర్ చేశాడు, లేదా ఆయన ఉచితంగా చేస్తున్నాడు నాకు తెలియదు. ఇంకో లాయర్ ఎవరో వచ్చారు, ఆయన కూడా ప్రముఖుడేమో, ఇవన్నీ ఏం సూచిస్తాయి? సిద్ధార్థ వరదరాజన్ రాసింది సటైర్, ఆయన సటైర్గా ఆయన అన్నారు. ఇవన్నీ ఇది మేము మాట్లాడుతుండగానే ముందు దానికి సంబంధించి అసలు ఈరోజు మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చిందండి. వరలరామయ్య అనే టీడీపీ నాయకుడు, అలపాటి రాజేంద్ర అనే టీడీపీ నాయకుడు, ఆయన మాజీ మంత్రి, ఒకరు మాజీ ఎమ్మెల్యే, ఈయన జనరల్ సెక్రటరీ హోదాలో వేసినట్టున్నారు. వీళ్ళు ఒక రిట్ వేశారు, క్లెయిమింగ్ దెమ్సెల్స్ ఎస్ వీఆర్ టీడీపీ లీడర్స్ అంటూ, టీడీపీలో ఒక అధికార హోదాలో ఉన్నామంటూ, సీకింగ్ ది కోర్ట్ టు క్వాష్ ది జీవోస్ విచ్ గేవ్ షేప్ టు ది సిట్ అండ్ ఆల్ క్యాబినెట్ సబ్ కమిటీని ఫామ్ చేస్తూ చేసిన జీవోను మొత్తం క్యాన్సిల్ చేసేమని. దాని మీద వాళ్ళు కూడా తర్వాత దాని మీద ప్రభుత్వం వైపు నుంచి, ప్రభుత్వం ఇటువైపు నుంచి మేము ఏమని అడిగాము, అయ్యా దీంట్లో సిబిఐని సెంటర్ కూడా మేము రాశాము, సిబిఐకి రాశాము, సిబిఐనికి విచారణ చేపట్టమని అడిగాము, కన్సెంట్ ఇస్తూ టేకప్ చేయమని నెలలవుతోంది ఇచ్చాము. ఈ కేసులో వాళ్ళు కూడా విచారించే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళను కూడా రెస్పాండెంట్స్గా ప్రతివాదులుగా చేరుస్తూ వాళ్ళను కూడా తీసుకురండి మా విషయం చెప్తామని అడిగాము. మేము అనుబంధ పిటిషన్ ప్రభుత్వం ఈ వైపు నుంచి ఓటేసినారు. విచిత్రంగా ఈరోజు దాళ్ల మీద కూడా డైరెక్షన్ వచ్చింది. ఏవైతే వాళ్ళేసిన అనుబంధ పిటిషన్ల మీద దీనికి సంబంధించి అనుబంధ పిటిషన్ వేసి స్టే అడిగారో అది ఈరోజు ఇచ్చేశారు. జీవోలు రెండు క్యాబినెట్ సబ్ కమిటీని వేస్తూ ఇచ్చిన జీవో ప్రభుత్వం, అలాగే సిట్ని ఇచ్చిన ప్రభుత్వం, రెండింటి మీద స్టే ఇచ్చేశారు. వేరే గవర్నమెంట్ వేసిన రెస్పాండెంట్స్గా చేర్చమని, యాక్చువల్ విచ్ బ్రాడెన్స్ ది, విస్తృతం చేస్తుంది. నిజంగా ఎవరైనా కోర్టు కానీ జడ్జీలు కానీ న్యాయమూర్తులు కానీ ఇంకెవరన్నా ఈ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా టీడీపీ నాయకులను ఇచ్చేయడం కోసం వేధించడానికో
మరొకందుకో చంద్రబాబు నాయుడు గారిని ఆయన సుపుత్రుణ్ణి వేధించడానికో ఈ పని చేసింది అనుకుంటే దానికి విరుగుడైన మాకు సంబంధం లేని జాతీయ స్థాయి అక్కడ ఉండేది బీజేపీ ప్రభుత్వం మాకు సంబంధం లేదు వైఎస్ఆర్సీపీ కాదు అప్పుడు అన్న ఆయన పార్ట్నర్ మేము పార్ట్నర్లం కాదు ఆ సిబిఐని చేయమని అడిగాము కాబట్టి న్యాయమూర్తులు దాన్ని అలవ చేసి దాన్ని కూడా తీసుకురండి అంటుంది నిజానికి అది విరుగుడు నిజంగా కోర్టు భావిస్తుంటే న్యాయమూర్తులు గౌరవ న్యాయమూర్తులు ఇందులో ఏదో కక్ష సాధింపు ఉంది పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి అని అనుకుంటుంటే చేయాల్సిన పని ఏంటంటే ఆ వేసిన వల్లరామయ్య గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో అయ్యా వీళ్ళు అడుగుతున్నది వాళ్లే కాదు వాళ్ళని కూడా తీసుకురమ్మంటున్నారు లెటర్స్ అలౌ దెమ్ వాళ్ళని రానివ్వండి వాళ్ళ ఆర్గ్యుమెంట్ విందాం వీళ్ళది విందామని చెప్పడానికి అవకాశం ఉన్న చోట అలాగే నిజంగా వాళ్ళు అనుకుంటున్న నిష్పాక్షికతకు మేము ఒకవేళ పక్షపాతంతో ఉన్నాం అనుకుంటే అవకాశం ఉన్న చోట అది పక్కకు అదేమో డిస్మిస్ చేస్తారు దీనేమో వాళ్ళు వేసిన అనుబంధ పిటిషన్లు ఏమో ఇదేమో ఇమ్మీడియట్ స్టే ఇచ్చేస్తారు చిత్రం ఏంటంటే ఇప్పుడు వస్తుంటే చెప్పారు ఈ విషయం బోండా ఉమా ఉమామహేశ్వరరావు అనే టీడీపీ నాయకుడు ఈ కేసు ఈరోజు లిస్ట్ వస్తున్నాయనే విషయం కూడా అడ్వకేట్లతో సహా అందరికి నిన్న రాత్రి 7:30 తర్వాత తెలిస్తే 5 గంటలకో 5:30కో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈయన చెప్పేస్తారు రేపు ఈ వీటి మీద కూడా తీర్పు వస్తుంది అని ఎలా తెలుసు ఆయనకు అంటే ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు ప్రయోజనాలు ఇవన్నీ చూసిన తర్వాత ఎవరి ప్రయోజనాలు పరిరక్షించడానికి సామాన్యుల ప్రయోజనాలు పరిరక్షించడానికి ప్రభుత్వ వ్యవస్థ విచ్ ఈజ్ కాంపిటెంట్ దాని బాధ్యత దాని ప్రయోజనాలు పరిరక్షించడానికి ప్రభుత్వ యంత్రాంగము ప్రభుత్వము వ్యక్తి స్వేచ్ఛను అమాయకులను హరించిన లేదా న్యాయానికి అవకాశం లేని వాళ్ళు న్యాయం పొందడానికి అవకాశం లేని వాళ్ళు అశక్తులు అలాంటి వాళ్ళ మీద దౌర్జన్యాలు దౌష్ట్యాలు చేసిన చట్టాన్ని అడ్డం చేసుకుని అధికార పార్టీగా మేమేదన్నా చేసినా అసలు క్వశ్చన్ చేసి బిగిస్తే అర్థం ఉంటుంది అలాంటిది ఒక చట్ట ప్రకారము ఉన్న అధికారాలు యూజ్ చేసుకుని చేస్తున్న దాని మీద నిన్న ఇచ్చింది మాత్రం అందులో మీడియాకు గ్యాగ్ ఆర్డర్ అడగడం గ్యాగ్ ఆర్డర్ అసలు ఆ మాట వినడానికే ఇదిగా ఉండే గ్యాగ్ అంటే నోరు నొక్కేయడం నోరు కట్టేయడం మాట్లాడకుండా నోరు బిగించి కట్టేయడం ఆర్డర్ ఇవ్వడం అనేది కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది ఓవర్ రియాక్షన్ లాగా అనిపిస్తుంది ఇందులో ఎవరిని కాపాడడానికి మళ్ళీ అడుగుతున్నాం ఓ మాజీ అడ్వకేట్ జనరల్ ఇప్పుడు సీనియర్ అడ్వకేట్ అయిన దమ్మాలపాటి శ్రీనివాసును ఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అది కూడా ఆర్డర్లో మెన్షన్ చేశారు ముహుల్ రోక్తగే అడిగారంట ఇందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి డాటర్లు కూడా ఉన్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి డాటర్లు అంటే వాళ్ళు ఒకవేళ ఎక్కడన్నా ఒక దీంట్లో తెలిసి ఉండొచ్చు తెలియక అది ప్రూవ్ కావాల్సింది విచారణ దర్యాప్తు తర్వాత కోర్టు విచారణ తర్వాత ఏదైనా చేసి ఉంటే ఆ యాక్షన్స్ను ఆ డీడ్స్ను ఎవరు క్వశ్చన్ చేయకూడదా ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే కాగ్నిజెన్స్ లేకి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ తీసుకోకూడదా తీసుకున్న దాని మీద అక్కడే మీరు నొక్కేస్తే న్యాయం జరగడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది మళ్ళీ అడుగుతున్నాం కొద్ది మందికి మాత్రం ఒక రకమైన న్యాయం మిగిలిన అందరికీ డిఫరెంట్ న్యాయము ఉంటుందా అని న్యాయస్థానాలు అడగాలనిపిస్తుంది రెండవది ఈ ఇష్యూ ఏదైతే వచ్చిందో దాని గురించి కూడా చెప్పాలి అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014లో వచ్చిన తర్వాత చేసిన మొత్తం దీని మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి ఆ రోజు నుంచి ఇంటర్నల్ ఇది ట్రేడింగ్ జరిగింది ఇది లోపల ఉన్న విషయం తెలిసి వీళ్ళు దీని నుంచి బెనిఫిట్ పొందారు అనేది చెప్తూనే వస్తున్నాం మా పార్టీ చెప్తోంది మా నాయకుడు ఎక్కడైనా చెప్తున్నాడు అన్నిటికంటే ముఖ్యమైన విషయం 2019 ఎన్నికల్లో ఆ విషయం చెప్పి మరీ ఎన్నికలకు వెళ్ళాం మేము వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా దాని మీద ప్రధానంగా అమరావతి
స్కామ్ రాజధాని ఆ దాని మీద ఆ భూముల దీని మీద విచారణ జరిపిస్తాము, దర్యాప్తు జరుగుతుంది. దాంతోపాటు ఫైబర్ గ్రిడ్ మిగిలినవన్నీ ఉన్నాయి. ఇది వేల కోట్ల కుంభకోణం. ఆ కుంభకోణం రియల్ ఎస్టేట్ బిజినెస్ లాగా చేశారు. దానికి ఆధారాలతో సహా ఇప్పటికే ఉన్నాయి. మేము ప్రభుత్వంలోకి వచ్చినాక అందరి దాని లాజికల్ ఎండ్కు పుష్ చేస్తాము. దోషులు ఎవరున్నా కూడా వదిలేదు లేదని ఆయన డంకా పదం బజాయించి డంకా పదంగా మొత్తం ఘంటా పదంగా ఎన్నికలకు ముందు నుంచి చెప్పారు. ఎన్నికల్లో కూడా చెప్పాం. దాని మీదనే ప్రజలు తీర్పిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. 51% ప్రజలు మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిక్షేపంగా మీరు దర్యాప్తు చేసుకోండి అన్నారు. డెమోక్రసీలో ఎనీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత గవర్నమెంట్ ప్రభుత్వాలు చేసిన మిస్డీడ్స్ మీద ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేసే అధికారం ఉంది, హక్కు ఉంది. అది డెమోక్రసీలో ప్రజలిచ్చిన హక్కు. ఎస్, నిజంగా కక్ష సాధింపు ఉంటే దర్యాప్తులోనో విచారణలో తర్వాత కోర్టుకు పోయిన తర్వాత విచారణలో భాగంగా ఫైనల్ గా తేలాల్సింది. అసలు మొదలు పెట్టడానికి ముందే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఫైల్ చేయగానే జడ్జిమెంట్ ఇవ్వడం అంటే దాన్ని ఎట్లర్థం చేసుకోవాలనో విఘ్నులైన మేధావులు అందరూ ఆలోచించాలి. కోర్టులు కూడా న్యాయమూర్తులు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆబ్జెక్టివిటీ మామూలుగా అంటారు న్యాయదేవిత చూడదు, దానికేం పక్షపాతం ఉండకూడదని కళ్ళకు కట్టేస్తారని, వాళ్ళ ముందు ప్రజెంట్ చేసిన వాటిని చూసే జడ్జిమెంట్లు ఇస్తారని. ఇక్కడ కాదు, అట్లా కాదేమో అని అనిపించే రకంగా జరిగింది. రెండవది, ఇప్పుడు జరిగిన దీనివల్ల ఈ రోజు కూడా కొట్టివేయడంతో మొత్తం అయితే అమరావతి స్కామ్ ఏదైతే జరిగిందని రాష్ట్ర ప్రజలు మొత్తం నమ్ముతున్నారు. ఆల్రెడీ ఆధారాలతో సహా మేము కొంత పెట్టి ఏసీబీ ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసిందో కోర్టు డైరెక్షన్స్ వల్ల నేను ఆ పేర్లు చెప్పలేకపోవచ్చు. కానీ అక్కడ ఎవరో ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు ఉన్నారనడానికి ఒక సుప్రీంకోర్టు కూతుర్లు కానీ న్యాయమూర్తి కూతుర్లు కానీ ఒక మాజీ అడ్వకేట్ జనరల్ కానీ ఉన్నారు కాబట్టి వాళ్ళను ప్రొటెక్ట్ చేసి ఇక్కడ నుంచి పోతే నేరుగా చంద్రబాబు నాయుడు దగ్గరికి దారి తీస్తుంది. దారం పట్టుకుని లాగుతా తీగలాగుతా పోతుంటే వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించిన శక్తులు విజయం సాధిస్తున్నాయేమో అనే బాధ అనుమానం కలుగుతున్నాయి. కాబట్టి దీని నుంచి వీలైనంత త్వరగా దీని మీద ఎలాగో సుప్రీంకోర్టుకు పోతాం. ఇప్పుడు ఇచ్చిన తీర్పులే పరిగణనలో తీసుకుంటే ఇంకా ప్రస్తుతానికైతే అమరావతి మీద ఎవరు నోరెత్తడానికి లేదు. గ్యాగింగ్ నాట్ గ్యాగింగ్ ది మీడియా, గ్యాగింగ్ ది సిస్టమ్, గ్యాగింగ్ ది ఎగ్జిక్యూటివ్, గ్యాగింగ్ డ్యూలీ ఎలక్టెడ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్, డ్యూలీ ఎలక్టెడ్ లెజిస్లేచర్ అండ్ గ్యాగింగ్ ది ఇన్స్టిట్యూషన్స్, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్, అంత తీవ్రమైన విషయమని గమనించాల్సిందిగా ప్రజలకు మేధావులకు న్యాయ కోవిధులకు కూడా, ఎందుకంటే వాళ్లే అల్టిమేట్ చెప్పాల్సింది. మాకు టెక్నికల్ ఇవి తెలియదు, ఫలానా చట్ట దీనికి సెక్షన్ ప్రకారం తెలియదు, కానీ న్యాచురల్ జస్టిస్ ఒకటి ఉంటుంది. అలాగే న్యాయం ఎక్కడైనా విన్నా నలుగురు వింటున్నప్పుడు ఏదైతే అరే ఇది కరెక్ట్ అనిపిస్తుందో అది బేసిక్ న్యాయం, దానికి కూడా ఇది రుచించట్ల. ఈ విషయం గమనించాల్సిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.